గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుండి ఉదయలక్ష్మి గారు పంపించారు. మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఎటువంటి వ్రతాలు చేయాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఏ వ్రతాలు చేయకుంటే అనుగ్రహం లభిస్తుంది. వ్రతం ఎప్పుడు అనుగ్రహాన్ని ఇవ్వదు. అదేంటండి అలా అంటారు? లోకమంతా విరుద్ధంగా ఉందా? హాయిగా ఉంది, ఇబ్బంది లేదు. వ్రతం అంటే ఏమిటి? ఇంట్లో అమ్మ ఉంది, అమ్మ నాకు ఫలానా కావాలి, ఇవ్వకుంటే నేను అన్నం తినను, నిరాహార చేస్తాను, ఇది వ్రతం కదా. అమ్మ సంతోషిస్తుందా? నాకు ఫలానా అన్న నాకు ఫలానా కావాలి, నీ రాత్రి నిద్రపోను ఇవ్వకుంటే. వ్రతం అంటే బెదిరించి చేయించుకోవడం. మనకు కావాల్సిన దాన్ని అమ్మను నిర్బంధించి నేను ఉపవాసం ఉంటాను, నేను ఆహారం తీసుకోను, నేను నిద్రపోను, నేనే వస్తువు వాడను, నిన్న శరీరానికి సౌకర్యాన్ని కలిగించను, అన్ని తొలగిస్తాను, నిన్ను బాధ పెడతాను, నాకు నువ్వు. ఏ వ్రతం ఇది? ఇది వ్రతం. అమ్మను పూజించు, అమ్మ పూలతో పూజిస్తాను, పాలతో అభిషేకం చేస్తాను, ఇంకేదో చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను నిద్రపోను, బెదిరిస్తావా? ఏ వ్రతాలకు ఏ పూజలకు ప్రధాన ఉద్దేశ్యం కోరిక తీరటం కాదు, కోరిక లేకుండా చేయమని వ్రతం చేయాలి. ఎందుకు? మనిషి కోపం, మోహం, మదం, ద్వేషం, వైరం ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? దేని ఏదింటే కలుగుతాయి? కోరికుంటేనే కదా. నాకు ఫలానా కావాలి, నాకు కావాల్సింది మీరు తీసుకున్నారు, మీరు నాకు శత్రువులు. నేను కోరిన దాన్ని మీరు అడ్డుకున్నారు, మీరు నాకు శత్రువులు. కోరిక లేదనుకోండి, శత్రుత్వం ఎక్కడుంది? అన్నీ అందరివి అంటే మనం అందరం కబురు చెప్పుకుంటాం, సర్వజన సామరస్యం అయినప్పుడు మరి ఒకడికి కోట్లు ఎందుకు, ఒకడికి రూట్లు ఎందుకు? ఎక్కడుంది సామరస్యం? మాటల్లోనే. నిజంగా సామరస్యం ఏముంటే, నిజంగా సమానత్వం ఏముంటే వ్రతాలు అవసరం లేదు, కోరికలు అవసరం లేదు. కోరికలు లేవు, స్వామి ఇచ్చిన దాన్ని తీసుకుంటాను, ఇచ్చినంత తీసుకుంటాను, ఇచ్చినప్పుడు తీసుకుంటాను, ఉన్నదే చాలు. తృప్తిని మించిన సంపద లేదు ప్రపంచంలో. తృష్ణా నజీర్ణ వయమేవ జీర్ణ. ఎంత బాగా చెప్తాడు వ్యాసభగవానుడు. మన శరీరం జీర్ణించుకొని పోతుంది కానీ శరీరంలో ఉన్నటువంటి ఆశ మాత్రం ఎన్నడూ వృద్ధురాలు కాదు. మనం వృద్ధులమవుతాం. 99 ఏళ్ల తాతగారు పండ్లు ఊడిపోయి లడ్డు తినలేడేమో అని పక్కకు పోతే కోప్పడి పొడి చేసి పెట్టు అంటాడు. ఏం తినకుంటే నష్టం నీకు? నోరుందిరా తింటాను, పండ్లు లేకుంటేమి పొడి చేసి పెట్టు. శరీరం జీర్ణమైంది, పండ్లు పోయాయి, కోరిక పోలేదు. కళ్ళు పోయాయి, కోరిక పోలేదు. చెవులు పోయాయి, కోరిక పోలేదు. కోరికే పోయింది, ఇవేమీ లేవు. కోరిక లేనాడు కోపం రాదు, కోరిక లేనాడు తాపం రాదు, కోరిక లేనాడు వైరం రాదు. వ్రతం అనేది కోరికతో చేయకండి, భక్తిగా చేయండి, సేవగా చేయండి. ఉపవాసం అనేది తల్లి నీకోసం కాదు, నా మనస్సు నా అవసరం ఉండటం ఉపవాసం ఉంటాను, నా ఇంద్రియాలు నా మాట చెప్పినట్టు వినటానికి ఉపవాసం ఉంటాను, వాటితో నిన్ను పూజిస్తాను అని వ్రతం చెయ్యి. కానీ కోరికలు తీర్చుకోవటానికి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించకండి. అమ్మ సంతోషించదు. నన్ను కట్టేస్తావురా, నన్ను బాధపెట్టి కోరికలు తీర్చుకుంటావా అనుకోదా? ఆ రహస్యం తెలుసుకోండి, అమ్మను ఆరాధించండి, ఆనందించండి. గురువుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com.